హలో, నమస్తే అండి. వేగాస్లో పగలు ఎలా ఉంటుంది, రాత్రి ఎలా ఉంటుంది అనే దాని మీద ఈరోజు వీడియో ఉంటుంది. పగలు ఎంత నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంటుందో, రాత్రిపూట అంత గందరగోళంగా ఉంటుంది. ఎక్కడెక్కడ ఫారినర్స్ అందరూ ఈ వేగాస్కి ఎంజాయ్ చేయడానికి వస్తారు. అంటే కసిన వాస ఎక్కువగా ఉంటాయి క్లబ్లు అన్నమాట. అందుకని ఇక్కడ చాలామంది హోటల్ రూమ్స్ తీసుకొని ఇక్కడ గేమ్స్ ఆడుకొని ఇంకా చుట్టుపక్కల ఉన్న అన్నీ చూసి వెళ్తూ ఉంటారన్నమాట. పగలు చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నైట్ మాత్రం వీధులలో ఎలాగా ఎలాంటి గందరగోళంగా ఉంటుందో కూడా నేను అవన్నీ చూపిస్తాను. గందరగోళంగా అంటే ఎవరికి నచ్చిన విద్యని వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అలాగే ఇంకా చుట్టూ డెకరేషన్ అన్నమాట, లైట్ సెట్టింగ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఈ వేగాస్ మొత్తం చాలా అద్భుతంగా పెడతారనమాట. ఇవన్నీ చూడటానికే ఫారినర్స్ ఎక్కువగా వస్తారు. అలాగే ఇక్కడ వాటర్ షో ఉంటుంది అన్నమాట, మ్యూజిక్ను బట్టి వాటర్ పైకి లేగొట్టడం అలాగా, ఇంకా ఫైర్ షో కూడా ఉంటుంది. అంతేకాకుండా లోపల కిసినవాస్ కూడా ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. కాకపోతే అక్కడ సౌండ్స్ మాత్రం యాజ్ టీజ్ ఎలా ఉన్నాయో అలానే పెడతాను. చూడండి, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. డిఫరెంట్గా ఉండాలి కదా లుక్ అనేది టూరిస్టులు అట్రాక్ట్ చేయడానికి, అందుకోసం అని చెప్పి ఫీచర్స్ మార్చారు. లోపల చూడండి ఎలా ఉంది. అసలు ఫారినర్స్ మాత్రం ఫుల్గా ఉన్నారు, ఎక్కడ చూసినా ఫారినర్సే. బయట కంట్రీల నుండి కూడా బాగా వస్తారు. అదే కన్సర్ట్స్ కానీ ఏదైనా మీటింగ్స్ సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీలు ఆర్గనైజర్స్లు అన్నీ ఇలాంటి చోట్ల పెడతాయి. ఇప్పుడు అమెజాన్ కానీ గూగుల్ లాంటి వాళ్ళు ఏమైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలనుకున్నా ఇలాంటి ప్లేసెస్ని బాగా సెలెక్ట్ చేసుకుంటారు. ప్రతిది యూనిక్గా ఉంటుంది, కాకపోతే ఓపిక చేసుకొని తిరుగుతూ చూసుకుంటూ ఉంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎవర్ స్లీపింగ్ సిటీ అంటే న్యూయార్క్ అని అంటారు, అంటే ఎప్పుడు నిద్రపోని సిటీ నగరం అని. దాని తర్వాత హేగాసే వస్తుంది, 24 గంటలు ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. న్యూయార్క్ కూడా అంతేనా? న్యూయార్క్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది, పగలు లేదు రాత్రి పని నడుస్తూనే ఉంటుంది. దీని ముందు మనకి ఫౌంటైన్ షో చేస్తారు, వాటర్ ఎదురుగుండే కదా, దాంతో మ్యూజిక్ ప్లే అవుతు సాయంత్రం పూట ఫౌంటైన్ స్టార్ట్ అవుతుంది. అవును, అప్పుడు ఇది వరకు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఒకసారి చూపించావు. షాపింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి, ప్రతి ఒక బిల్డింగ్లో ఖచ్చితంగా బేస్మెంట్లు అంతా మొత్తం నీకు కెసినోసే ఉంటాయి. అది ప్లానెట్ హాలీవుడ్ అని చెప్పి ఒక కెసినో ఉంది, చూస్తూనే ఉంటుంది చాలా చోట్ల. స్ట్రీట్ ఫుడ్స్ కానీ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. కాకపోతే ఏంటంటే మోస్ట్లీ బయట ఎక్కువగా మొత్తం టూరిస్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ సిటీ అనే కాదు నివాడాలో మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్ అంతా. అందులో ట్యాక్స్ ఫ్రీ స్టేట్ ఇది అంతా. ఈ చివరి నుండి ఆ చివరి రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు కొంచెం రిపేర్లు అవన్నీ రోడ్లు అన్నీ చేసుకుంటున్నట్టున్నారు నాకు తెలుసు, అందుకే కొంచెం కన్స్ట్రక్షన్ వెహికల్స్ ఇవ్వచ్చు కనబడుతున్నాయి, న్యూ మోడలింగ్ అవుతున్నాయి. మనకి ఇక్కడ పిరమిడ్ స్టైల్ స్ట్రక్చర్లో ఈజిప్ట్ స్టైల్లో కూడా మనకి ఇక్కడ ముందు కెసినోస్ ఉంటాయి. ఈ మనం ఈవిల్ డెడ్ అంటున్నా, మమ్మీ రిటర్న్ సినిమాలు చూస్తూ ఉంటాం కదా చిన్నప్పుడు, 1993
ఇలా ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఇక్కడ అంతా మనకి ఆర్కిటెక్చర్ డిజైన్ గానీ లోపల కూడా అంతే పిరమిడ్ షేప్ లో హోటల్ రూమ్స్ ఇవ్వడాలు అన్ని అలానే ఉంటాయి. పైన ఎంఎంఎన్ఎస్ మనం చూస్తూనే ఉంటాయి కదా, ఇప్పుడు చాక్లెట్ లేదా అన్ని కవర్ అవుతుంది. ఇక్కడ మోస్ట్లీ పీపుల్ సాయంత్రం పూట నడవడానికి బాగా ప్రిఫర్ చేస్తారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, చిన్న చిన్న బొమ్మలు, డిస్నీ వరల్డ్ డిజైన్ తోటి కెసినోలు అన్ని చూసినట్లయితే అంతా అంతా లోపల అంతా కెసినోలు. ఇక్కడ ఏదో డిమోలిషన్ చేస్తున్నట్టున్నారు, ఏ పాత అపార్ట్మెంట్స్ చేసి కొత్తగా కడుతున్నారు. కాన్సర్ట్స్ బాగా జరుగుతాయి ఇప్పుడు సౌత్ కొరియా వాళ్ళ కాన్సర్ట్లు కానీ ఇక్కడ అన్ని జరుగుతాయి. ఓపెన్ స్టేడియం ఇదంతా నేను చెప్పిన పిరమిడ్ అనేది అక్కడ ఉంది చూడండి. ఈ సెంటర్ ఆఫ్ స్పోర్ట్స్ దాని పక్కన ఉన్నది పిరమిడ్ స్టైల్లో ఉంది. దానిపైన ఒక పెద్ద ఫోకసింగ్ ల్యాంప్ ఉంటుంది, అది గాల్లోకి ప్రొజెక్ట్ చేస్తుంది ఒక పెద్ద బీమ్ లాగా మనకి లెక్చర్ అని చెప్పి. అది ఒక హలో అండి, ఇక్కడ బెలాజియో మ్యూజిక్ ఫౌంటైన్ షోకి ఇక్కడ వచ్చే మ్యూజిక్ నేను అదే సేమ్ వీడియో తీసి పెట్టడం వలన ఆ పాటకి రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి, అందుకని పాట వర్క్ కట్ చేసి ఓన్లీ ఆ వాటర్ షో వరకే పెడుతున్నాము. అదొకటి గమనించండి, వాళ్ళు ఈ మ్యూజిక్కి రిస్ట్రిక్షన్ ఇచ్చారు దీన్ని అప్లోడ్ చేసినప్పుడు, అందుకని మేము ఇప్పుడు ఆ మ్యూజిక్ని అయితే ఇవ్వలేకపోయాము. అలాగే ఇంకొక దగ్గర గొరిల్లా ఒకటి డ్యాన్స్ చేస్తుంది, అక్కడ కూడా దాని మ్యూజిక్ కూడా రిస్ట్రిక్షన్ ఇచ్చారు, అందుకని దాన్ని కూడా కట్ చేసేసాము అక్కడ ఆ మ్యూజిక్ కూడా. ఇది ఒకటి గమనించండి. కానీ ఈ వీడియో మొత్తం మాత్రం చాలా బాగుంటుంది, కాకపోతే ఈ ఈ దీనికి మాత్రం మ్యూజిక్ హైలైట్, కాకపోతే దానికి యాక్సెస్ లేవు మనకి, అందుకని కట్ చేయాల్సి వచ్చింది. గమనించండి. ఓకే, థ్యాంక్ యూ.
చల్లదనానికి టెంపరేచర్ వేడిని తట్టుకోవడానికి చూడు, స్ప్రే పెట్టుకున్నారు అంత వాటర్ స్ప్రేలు. ఈ దీనికి ఈ రెస్టారెంట్కి ఒకటి ఉంది డిఫరెంట్, ఎవరైనా 355 pounds వెయిట్ ఉన్నారనుకో వాళ్ళకి ఫ్రీగా బర్గర్ ఇస్తారు. ఆ వెయిట్ చెక్ చేసుకోవడానికి అక్కడ 350 ఈట్స్ ఫ్రీ ఛాలెంజ్ అని పెడతారు. హలో అండి, ఇక్కడ ఈ కోతి ఎగిరే డ్యాన్స్కి మ్యూజిక్కి రిస్ట్రిక్షన్ వచ్చింది, అందుకని ఈ మ్యూజిక్ కట్ చేయటం అయ్యింది. అదొకటి గమనించగలరు.
అందుకని ఇక్కడ మ్యూజిక్ అయితే తీసేసాము. కొత్త వీడియోనే ప్లే చేయటం జరిగింది. ఇప్పటి వరకు వీధుల్లో జరిగేవి చూసాం కదా, ఇవి అన్నీ వీకెండ్స్లో అయితే ఇలా బాగా జరుగుతాయి. మిగతా టైంలో ఎలా ఉంటుందో అయితే తెలియదు, కాకపోతే ఇంత సందడి అయితే ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం కెసినోవాకి వెళ్దాము. ఇలానే కెసినోవాస్ అన్నీ అలానే ఉంటాయి. ఈ కెసినోవాలో మొత్తం గేమింగ్ ఉంటుంది అన్నమాట. ఎంత తక్కువ పెట్టైనా ఆడుకోవచ్చు, 50 సెంట్లు పెట్టైనా కానీ అలాగ స్టార్టింగ్ ఆడుకోవచ్చు. ఇక్కడ ఈ కంప్యూటర్ ఆడే ఈ గేమ్లన్నీ లీగల్ అన్నమాట, అందుకనే పెద్ద చిన్న అని తేడా లేకుండా ఇలాగొచ్చి ఆడతారు. మా అబ్బాయి పనిచేసింది కూడా ఈ గేమింగ్ సాఫ్ట్వేర్ మీదనే ఇంతకుముందు పనిచేశాడు. కాకపోతే ఇదంతా చాలా గోలగా ఉంటుంది చూడండి. అదే అదే మనం డైస్ లో మనకు ఒక నెంబర్స్ ఉంటాయి కదా, అది మనకి 7 పడిద్దా 8 పడిద్దా అని ఉంటుంది కదా, మన ఆ నెంబర్ గెస్ చేసి డబ్బులు లోడ్ చేసి మనం బెట్టింగ్ పెట్టి ఆ నెంబర్ పడుతుందన్నట్టుగా ప్లే చేసాం అనుకో, ఆ నెంబర్ పడ్డదన్నట్టు పైన 9 పడ్డది 9 గెలిచినట్టు డబ్బులు వస్తాయి. ఇక్కడ అంటే టికెట్ జనరేట్ అవుతుంది చూపిస్తుంది. వాడు మినిమం బెట్ $3 అనమాట ప్రతి గేమ్లో. డబ్బులు ఇప్పుడు ఆడతావారా నువ్వు? అది $20 బిల్. ఏది క్యాష్ పెట్టారు? ఇక్కడ ఇక్కడ ఇన్సర్ట్ బిల్ అండ్ ఉందా, అందులో డబ్బులు పెట్టామంటూ మనీ తీసుకుందా. మనకి ఇక్కడ $20 అని వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు బాల్ స్పిన్ అవుతూ ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ ఒక గేమ్ అయిపోయింది. సో ఈ టైంలో బెట్టింగ్స్ పెట్టలేం. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు 12 పడ్డదా 32 పడ్డది లేటెస్ట్ నెంబర్ 32. ఇవన్నీ నాకు పడిన నెంబర్స్ అన్నమాట. ఆ బేస్ మీద చూసుకొని ఏ నెంబర్ పడచ్చు, అది ఒకవేళ రెడ్ పడిద్దా గ్రీన్ పడిద్దా అనేది ఎస్టిమేషన్ చేసుకొని నువ్వు ఉత్తర రెడ్ మీద పడేటట్టుగా ఉత్తర రెడ్ మీద పెట్టచ్చు. అలా 0 అయితే 2 కాంబినేషన్ లో పెట్టచ్చు, ఉపాధ్యాయుల మీద పెట్టచ్చు. నెంబర్ 7 పెట్టి మనం మినిమం $3 పెట్టి ఇంకంతే పెడితే చాలు. ఇప్పుడు ఏమైంది, అది ఆల్రెడీ బాగా దొరుకుతుంది. నెంబర్ పెట్టండి. ఇప్పుడు నువ్వు $20 పంపించావు కదా అంటావు, ఏ ఇక్కడ ఉంది $3 పెట్టా మినిమం. మినిమం $3 పెట్టా. ఏదైనా రెడ్ మీద పడిద్దాను, ఏ నెంబర్ మీద పడినా రెడ్ పెట్టారు. దాంట్లో $20 పెట్టి ఇప్పుడు $3 ఆడుతున్నావు అన్నమాట. రెడ్ మీద పడితే నీకు $6 వస్తాయి. $3 పోయినాయి. $3
29 బ్లాక్ లో పడ్డది. ఇంకా ఉన్నాయి కదా డబ్బులు, మరి మరి రిటర్న్ వచ్చేస్తాయి. ఆడకపోతే మనం ఒకవేళ ఆడద్దు ఇంకా అనుకుంటే జస్ట్ అకౌంట్ అని నొక్కే అనుకో, ఎస్ అని నొక్కితే మనకి ప్రింటర్ వస్తుంది. ఈ ప్రింట్ ఈ జస్ట్ ఈ ప్రింట్ తీసుకొని మనకి ఏటీఎం లాగా ఇక్కడ క్యాష్ బాక్సెస్ ఉంటాయి అనమాట. అక్కడ ఏటీఎం క్యాష్ అది కాదు పెద్దగా ఉంటాయి, వాటిలో వెళ్ళి టికెట్ పెట్టేస్తే మనకి డబ్బులు ఇచ్చేస్తాయి. ఓహో మిగిలినాయి ఇప్పుడు. ఆరు పోయినాయి అంటే $14 వస్తాయి నీకు మళ్ళీ. ఆరు పోలే మూడే పోయినాయి, $17 వస్తాయి నీకు. ఇప్పుడు చూడు అది రెడ్గా పడదు మళ్ళీ. మరి అది ఇప్పుడు ఎందుకు పడ్డది, మరి ఇందాక ఎందుకు పడలేదు? పడలేదంటే ఇప్పుడు ఈ టికెట్ తీసుకెళ్ళి ఇప్పుడు ఇందులో పెట్టాను అనుకో, ఇందులో $17 వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ టికెట్ ఉంది కదా, ఇప్పుడు తీసుకెళ్ళి ఇందులో పెట్టాను అనుకో, మన డబ్బులు $15 వచ్చింది. ఇందులో ఏంటంటే బేసికల్ గా మ్యాచింగ్ రావడము, సీక్వెన్స్ రావడము ఉంటది. అలా వచ్చినప్పుడు స్టాంపేడ్ సూపర్ ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న జాక్పాట్ 6,952 ఉంది. గెలి జాక్పాట్ కొట్టాము అనుకో, మన ఇక్కడ వచ్చి సిరీస్ నెంబర్స్తో మనకు ఆ డబ్బులు వస్తాయి. దీనికి మినిమం వచ్చేసి ఇక్కడ 100 క్రెడిట్ అంటే $1 అనుకుంటా, 200 అనుకుంటే అట్లా సెన్స్ లెక్కన ఆడే కొన్ని ఉంటాయి, 50 సెన్స్ లెక్కన ఆడే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆ మిషన్స్ అంతా 25 సెన్స్ లెక్కన ఆడుతుంది. క్యాష్ అవుటా అంటే క్యాష్ వద్దని బయటకు తీసుకుంటున్నావా? దాంట్లో నుంచే వస్తుంది. కలెక్ట్ టికెట్ వేరే అట్లా ఇవి మనకి డబ్బులు ప్రింట్ అయ్యి వస్తూ ఉంటాయి. అదే మన $3 మనం మమ్మీ రావే నేనే వాడేది. నీ లక్కీ నంబర్ ఎంత మమ్మీ? నా లక్కీ నంబర్ 3. నా డేట్ ఆఫ్ బర్త్ 3 అంటే రెడ్డా? రెడ్ ఇప్పుడైతే లేదు. డాడీ లక్కీ నంబర్ 9. డాడీ 9 అది రెడ్డే ఉంది. డాడీది 4 గంట. సరే పది మీద పడ్డదా? ఇప్పుడు ఇంకో విధం ఏంటంటే 1 నుండి 12 మధ్యలో పడుతుంది అని ఒక పందం, 13 నుండి 24 మధ్యలో పడుతుంది అని ఒక పందం, 25 నుండి 36 మధ్యలో పడుతుంది అని ఒక పందం, ఈవెంట్స్ మీద పడుతుంది అని ఒక పందం, ఆడ్లో పడుతుంది అని ఒక పందం, అట్లా అన్ని రకాలు ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు దీంట్లో అనుకుంటున్నారు అన్ని బ్లాక్ లో పడ్డాయి నాకు ఎందుకు రెడ్ మీద పడుతుంది అంటే రెడ్డే కొట్టు. సీట్స్ ఒకటి ఏమున్నాయి రెడ్లో పడదే? మళ్ళీ 4 పడ్డది. డాడీ లక్కీ నంబర్ లో పడ్డది అదే ఒక దాని మీద పెడితే నీకు ఎక్కువ వచ్చిండేది. ఇప్పుడు ఒకే నంబర్ మీద పెట్టామనుకో $72 అవుతుంది. ఒకే నెంబర్ మీద పెడితే నీకు పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. పడింది కాబట్టి ఎక్కువగా 32 నుండి 34 ఈ సిరీస్ లో ఎక్కువ ఉన్నాయి. 13 నుంచి 24 వరకు పెట్టు. 13 నుండి 24 వరకు ఈ సిరీస్ లో 31 పడ్డది. బ్లాక్ పడ్డది ఈసారి. ఓకే అన్నట్టుగా
వద్దు లైట్ రావట్లేదు. ఇది కంప్యూటర్ కాబట్టి మాసం ఉండదు, ఛాన్సెస్ ఉండదు. మళ్ళీ దేని మీద పెడతా? 25-36 లోపు పెట్టు. 25-36 లోపు ఇప్పుడు కాన్ఫిగరే మనం ఇవన్నీ వదిలేసే ఉంది. ఈ బ్లాక్స్ వరకే పెడుతున్నాం కాబట్టి అట్లా అబ్బా రెండులో పడ్డది. ఇప్పుడు ఎంత పోయినాయి? మూడు పోయినాయి. మళ్ళీ మన 17-18 వచ్చినాయా? మనం పెట్టింది 20 కానీ ఉంటది. వేరే వాటిలో కూడా ట్రై చేద్దాం అనుకుంటే చూద్దాం. ఇంకొద్దు లేక చాలు, గేమింగ్ ఏంటో తెలుసుకుందాం అనుకున్నాము, చూసాము. ఇప్పుడు 20 పోయినాయా? 17 వచ్చినాయా? మన 17 మనకే ఉన్నాయి. మన 17 మనకే ఉన్నాయి. మళ్ళీ వచ్చేసింది. క్యాష్ చేసుకో. ఎక్కడుంది? ఓ క్యాష్ మిషన్. వచ్చేసింది. 3 రూపాయలు పోయినాయి అన్నమాట ఇంతసేపు ఆడితే. వచ్చినట్టే వచ్చిపోయింది. ఓకే, అది లక్ అన్నమాట. ఇక కొన్ని ఇక్కడ $3 ఉన్నాయి, కొన్ని చోట్ల $5 ఉంటాయి మినిమం బెట్. అదే అదే. ఓకే, బయట పోదామా మళ్ళీ? దాని మీద పెడితే నీకు ఇప్పుడు నేను $3 పెట్టాను అనుకో, అది 150 దాని హైయెస్ట్ ఫిట్టింగ్ ఎంత కట్టదు. ఎందుకంటే సింగిల్ నెంబర్ అనేది వాల్యూ ఎక్కువ ఉంటుంది. గెస్ట్ చేసినారు కదా. నేను అంతకుముందు చూసిన కంపెనీ అరిస్టోక్రాటలు డిజైన్ చేసినాయి. ఇక అవన్నీ టేబుల్ గేమ్స్ అనమాట. డైరెక్ట్ గా సీట్లో కూర్చుంటే $15 $20 లెక్క గేమ్స్ ఉంటాయి అన్నమాట. చూద్దాం. చాలా రకాలు ఉంటాయి అన్నమాట గేమ్స్. ఇవన్నీ ప్లాన్ మడ్రాప్ అని షాక్ పాట్ పోవడం అని అంటే 3 కార్డ్స్ అన్నిటి ఒక్కొక్కటి ఒక్కొక్క గేమ్ ఇవన్నీ. ఇంకా ఇందాక మీరు రోల్ చూసారు కదా, ఇదేమో పర్సన్ వేసారు.
ఇది ఇంకొక కెసినోవా అన్నమాట, బెలాజియో అని. చాలా పెద్దది, ఫేమస్ అన్నమాట ఇది. దీంట్లో ఫ్లవర్ డెకరేషన్ అంతా కూడా ఏ రోజుకు ఆ రోజు ఒరిజినల్ ఫ్లవర్స్ తోటే డెకరేషన్ చేస్తారు. చూడండి ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో తెప్పించిన ఫ్లవర్స్. వీళ్ళ దగ్గర అసలు వాటర్ సోర్సెస్ చాలా తక్కువ, అలాంటిది కనీసం లాన్ కూడా వీళ్ళు పెంచరన్నమాట. అలాంటిది వీళ్ళు ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్ ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే స్టేట్స్ నుంచి తెప్పించి ప్రతిరోజు డెకరేట్ చేస్తారన్నమాట వీళ్ళకి. వీళ్ళ దాంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ తోటి డెకరేట్ చేస్తారు, అన్నీ ఒరిజినల్గా అన్నమాట. లోపల కూడా కెసినోవా చాలా పెద్దది ఇది. కాకపోతే ఇక ఆల్రెడీ ఒక కెసినోవా చూపించాం కదా అని దీంట్లో అది మేము చూపించలేదు. అలాగే మన మ్యూజిక్ తోటి నడిచే వాటర్ ఫౌంటైన్స్ కూడా నేను మొదట పెట్టాను. అది కూడా వీళ్ళ ఈ బెలాజియో ముందున్న ప్లేస్లో ఉన్నదేనది. అది కూడా ప్రతిరోజు రన్ అవుతూ ఉంటుంది. వీళ్ళకి చాలా ఇన్కమ్ వస్తుంది అన్నమాట. ఇలాగా ఒక్కొక్క థీమ్ తోటి ఇలా డెకరేట్ చేస్తే అవి చూడటానికి చాలామంది విజిటర్స్ చాలామంది వస్తూ ఉంటారు. అలాగే లోపల కూడా చాలా బిజినెస్ ఉంటుంది. గోల్డ్ కానించి గోల్డ్ చైన్స్, అలాగా నెక్లెస్లు, అంటే మన నెక్లెస్లు కాదు వాళ్ళు వేసుకునేవి. అలాగా ఇంకా మందు అని ఫుడ్ అని అన్నీ చాలా బిజినెస్ అయితే వీళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఇలాగ చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.